చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నందుకు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నందుకు ప్రేక్షక, అంటే ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ రెండు గెటప్స్కి, మూడు గెటప్స్కి, అంటే ఇటు టార్నీ స్టాక్ కావచ్చు, లేకపోతే మన ఇన్స్పెక్టర్ కావచ్చు, రైతు ఎంతో బాగుందని అందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ యొక్క ప్రయత్నం అన్నది ఇది ఆగదు, ఇది నిరంతరం కొనసాగేది, అహర్నిశం కొనసాగేది. ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయన కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలని, ఈ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు ఇద్దామని కాకుండా ముందుగానే ఆయన ఇవ్వడం, అంటే వీఆర్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర వస్తున్నాం మేము, సో అందివ్వడం మన మన బాధ్యత. దానికి ఎటువంటి మాకు ధైర్యాన్ని ఇస్తూ సినిమా విజయానికి, విజయంతో మాకు ధైర్యాన్ని ఇస్తూ ఇంకెన్నో ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి ప్రోత్సహిస్తూ మా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటువంటి ప్రయత్నంలోనే ఇదొక ప్రయత్నం, పిక్చర్ ఎలా ఉండబోతుందో అని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రేక్షకులు, అంటే ఎట్లా ఉండబోతుందో కొత్తదనం ఊహించుకుని వాళ్ళు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా అలా ఉంటుంది సినిమా. అలాగే అందరు కూడా మంచి క్రిస్మస్, అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా బాగుంటుంది. ఇటువంటి నెక్స్ట్ ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ మనం పూజ చేసాం, భయపడి సింగ్ గారి డైరెక్షన్లో ద్వారకా ఫిల్మ్స్. ఇక దాంట్లో ఇక ఇప్పుడు ఇంకా కొత్త ప్రయత్నం ఏం చేద్దామా అనే గెటప్లో ఆలోచనలో ఉన్నాను. కదంతా ఓకే అయిపోయింది, అది అన్నీ కూడా బాగుంటాయి. డెఫినెట్గా అన్ని సినిమాలు కూడా ఆడాలి, చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమా రిలీజ్